పవన్ కళ్యాణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులు వేయాలి. అవసరానికి మాత్రమే వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ని భారీ బహిరంగ సభలకు జనం వస్తారనే, జనం కోసం ఆయన్ని పిలుస్తున్నారు. ఇటువంటి ప్రచారం గనక ప్రజల్లోకి, జన సైనికుల చెవుల్లోకి, మనసులోకి గనక వెళితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అదే పెద్ద శాపం అవుతుంది అనేది ఇప్పుడు ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట. ఇప్పటికే హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సీఎం స్థానం ఇవ్వాలి అని. అది షేరింగ్ అడుగుతున్నారు, ఓపెన్గానే అడుగుతున్నారు. ఆయన వద్దనుకుంటున్నా సరే, పవన్ కళ్యాణ్ దాని గురించి మాట్లాడకపోయినా సరే, కాపు నేతలు కానీ కాపు నాయకులు కానీ హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు తమ నాయకుడు ఎలా ఉండాలి అనే విషయంలో వాళ్ళ మనసులో మాటనైతే బయట పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కనుక అది పెడచెవుని పెట్టింది అంటే రేపొద్దున్న ఒక భారీ తిరుగుబాటుని చూడక తప్పదు తెలుగుదేశం పార్టీ అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కాకపోతే పైకి వాళ్ళు మౌనంగా ఉంటున్నారు, తలదించుకొని పనిచేసుకుపోతున్నారంటే కారణం ఒక్క పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు గీసిన గీత దాటడానికి ఏ జన సైనికుడు కూడా అంగీకరించడు. పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్తే అంత జన సైనికులకి. జన సైనికులు అనేవాళ్ళు ఆయన సైనికులు, ఒక రకంగా జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ గారి సైనికులు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే చేస్తారు, దూకమంటే దూకుతారు, ఒకళ్ళని గెంటేమంటే గెంటేస్తారు, తోసేమంటే తోసేస్తారు. అంత నిబద్ధతతో ఉంటారు, అంత క్రమశిక్షణతో ఉంటారు జన సైనికులు. అలాంటి జన సైనికులు మనసు నొచ్చుకునేలా గనక తెలుగుదేశం పార్టీ పనిచేస్తే ఖచ్చితంగా ఇప్పుడు లాభం జనసేనతోటి అనుకుంటున్న టీడీపీకి రేపొద్దున అదే పెద్ద శాపం అవుతుంది అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ సీట్ల పంపకాల విషయంలో కానీ, లేదంటే ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కానీ ఏదైనా పొరపాట్లు దొర్లితే, అందులో గనక తెలుగుదేశం పార్టీ స్వార్థం, తెలుగుదేశం పార్టీ ఆశించే లాభం గనక కనిపిస్తే అది జనసేనకు మైనస్ అవుతుంది అని గనక అంటే గనక ఒక బీభత్సమైన తిరుగుబాటును చూడాల్సి వస్తుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, సోషల్ మీడియా వేదికగా చాలామంది జన సైనికులు ఓపెన్ అవుతున్నారు ఇప్పుడప్పుడే. కొంతమంది పైకి చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసే, ఎందుకంటే ఆయన చెప్పారు ఒక వ్యూహం ఉంది నన్ను ఫాలో అయిపోండి అని. ఫాలో అయిపోతారు. రేపొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత ఆ వ్యూహం విషయంలో గనక టీడీపీ ఏమైనా ఎత్త పెడుతుంది, తమ నాయకుడికి అన్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళ తిరుగుబాటు మామూలుగా ఉండదు. ఒకవేళ 20 మంది గెలిచినా, 30 మంది గెలిచినా వాళ్ళందరూ మూకుమ్మడిగా మేము సపోర్ట్ ఇవ్వం, మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వమని కనుక బయటకు వచ్చేస్తే అప్పుడు అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎలా రాదో ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ గారికి, మేము చూస్తాం అని తేల్చుకోవడానికి అవసరమైతే జన సైనికులు సిద్ధపడతారు అనే సంకేతం అయితే వినిపిస్తుంది. మరి టీడీపీ ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో చూడాలి.